చాలా కాలం క్రితం ఒక ఊరిలో 1000 మంది మత్స్యకారుల కుటుంబాలు నివసించేవి. ఒక రోజు వారు వేటకు వెళ్ళినప్పుడు వారికి ఒక్క చేప కూడా దొరకదు. ఆ 1000 మంది జరిగిన విషయాన్ని తలుచుకొని చాలా ఆశ్చర్యపోతుంటారు. ఆ 1000 మంది ఈ జరిగిన పరిణామాన్ని గుర్తించి వారు తమను తాము విభజించుకొని 500 కుటుంబాలు ఒకవైపు మరో 500 కుటుంబాలు ఇంకో వైపుగా నివసించసాగాయి. మరుసటి రోజు వారు వేటకు వెళ్ళినప్పుడు మొదటి 500 కుటుంబాలకు చేపలు దొరికాయి. ఇంకో 500 కుటుంబాలకు అసలు ఏమీ దొరకలేదు. ఇది గమనించిన ఆ కుటుంబాలు తమను తాము అలా విభజించుకుంటూ వెళ్ళాయి. వెళ్ళడం వల్ల వాళ్ళు ఒక కుటుంబం వల్ల ఇదంతా జరుగుతుందని గమనిస్తారు. కుటుంబంలో ఉన్న ఆవిడ గర్భవతి అయినప్పటి నుంచి ఇలా దురదృష్టం కలుగుతుందని భావించి వారిని ఆ ఊరి నుంచి వెలేస్తారు. కొద్ది రోజుల తర్వాత ఆ తల్లి ఒక మగ బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డ కొంచెం పెద్దయ్యాక ఆ తల్లిదండ్రులు పక్క ఊరికి వెళ్ళి భిక్షాటన చేయడం మొదలు పెట్టారు. ఆ పిల్లవాడు తనకు తాను భిక్షను వెతుక్కుంటూ ఆ ఊరిలోనే తిరగసాగాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆ పిల్లవాడు భిక్షాటన చేస్తున్నప్పుడు ఒక సాధువు కనిపించి ఆ పిల్లవాడితో ప్రేమగా మాట్లాడి, నువ్వు భిక్షువుగా మారాలనుకుంటున్నావా అని అడుగుతా. అందుకు పిల్లవాడు, నన్ను ఎవరు అంగీకరిస్తారు? భిక్షుగా నేను మారాలనుకున్నా నన్ను ఎవరు అంగీకరించరు అని బాధపడతాడు. అప్పుడు ఆ సాధువు, నేను నిన్ను భిక్షుగా మారటానికి అంగీకరిస్తున్నాను అని తనతో పాటి తనను ఆశ్రమానికి తీసుకునెళ్తాడు. అక్కడ అతనికి మంచి బట్టలను అలానే భోజనాన్ని అందించి భిక్షు కావడానికి ఏర్పాట్లన్నీ చేస్తాడు. కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లవాడు పెద్దయ్యాడు. అతను చాలా జ్ఞానాలను కూడా పొందాడు. ఇలా ప్రతిరోజు ఇతను భిక్షాటనకి వెళ్ళినప్పుడు అతనికి కొంచెం మాత్రమే దొరికేది. అందరికీ ఎక్కువ ఎక్కువ భోజనం దొరికేది. కానీ ఇతని వద్దకు వచ్చినప్పటికీ వారి పెట్టే గిన్నెలోని భోజనం ఖాళీ అయిపోయేది. ఇలా జరుగుతుండగా ప్రతిరోజు అతనికి కొద్దిగా మాత్రమే దొరికేది. ఇలా ఉండగా ఒకరోజు అతను చనిపోయే రోజు వస్తుంది. ఇది తెలుసుకున్న తన గురువు మిగతా శిష్యులందరినీ పిలిచి తమ భిక్ష వెళ్ళినప్పుడు తమకు దొరికిన ఆహారాన్ని ఇతనికి ఇవ్వమని కోరుతాడు. అది విన్న మిగతా భిక్షువులు తమ తెచ్చిన ఆహారానికి ఇతనికి ఇవ్వడం మర్చిపోయి వారి తినేస్తారు. ఇది గమనించిన గురువు మరుసటి రోజు భిక్షాటనకు వెళ్తున్నప్పుడు ఇతని తోడుగా తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆ గురువుకి ఇతను ఉండడం వల్ల భోజనం దొరకదు. ఇది గమనించిన గురువు అతన్ని ఒక చోట ఉండమని ఒక దగ్గరలో ఉన్న రాజ్యానికి వెళ్ళి అక్కడున్న ఆస్థానం వద్ద నించుంటాడు. అది గమనించిన రాజు సేవకులను పిలిచి తన భిక్షపాత్రలో భోజనాన్ని నింపి ఇవ్వమని కోరుతాడు. సేవకుడు భిక్షపాత్రని ఇవ్వగా ఆ గురువు భోజనాన్ని తీసుకుని వెళ్ళి ఆ శిష్యుడికి ఇస్తాడు. అప్పుడు ఆ శిష్యుడు నిరాకరించి, నాకు ఏ భోజనం వద్దు అని బాధపడుతూ విలపిస్తాడు. కానీ గురువు, ఈరోజు అయినా కడుపు నిండా తిను అని అంటాడు. అది విన్న శిష్యుడు చాలా బాధపడుతుంటాడు. ఒకవేళ ఆ భిక్షపాత్ర నేను తీసుకున్నా అది నా చేతిలో నుంచి జారి కింద పడ్డ ఆహారం అంతా మాయమైపోతుంది అని విలపిస్తాడు. ఇది విన్న గురువు అలా ఏమి జరగదు అని అతను పక్కనే ఉండి భోజనాన్ని అందిస్తాడు. అతను ఆ రోజు తృప్తిగా తిని కొద్దిసేపు అయ్యాక చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత అంత్యక్రియలన్నీ ముగించిన తరువాత బుద్ధుడు ఇలా బోధిస్తున్నాడు. అతను గత జన్మలో కూడా ఎవరికి ఈ ఆహారం కానీ పెట్టేవాడు కాదు. ఒకవేళ పెట్టాలనుకున్న వారిని కూడా నిరాకరించేవాడు. అందుకే ఈ జన్మలో కూడా అతనికి ఆహారం దొరకలేదు అని అంటాడు. మనం కూడా మన లైఫ్లో చూసుకున్నట్టయితే మనం ఇతరులకి సహాయం చేస్తే మనకు కూడా అది తిరిగి వస్తుంది. మనం ఎప్పుడైతే సహాయం చేయడానికి నిరాకరిస్తామో మనకి ఎవరూ సహాయం చేయరు. సో మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.